ఉద్యోగుల బదిలీలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో పరస్పర ఉద్యోగుల బదిలీకి ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఉద్యోగులిద్దరూ పరస్పరం అవగాహనకు వస్తే బదిలీకి అవకాశం ఉంటుందని, ఉద్యోగుల విజ్ఞప్తులన్నింటినీ పరిశీలించాలని సీఎం కేసీఆర్ సూచించారు. వెంటనే భార్యాభర్తల కేసులను పరిష్కరించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. బదిలీలపై 2 రోజుల్లో అధికారిక ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది. ఇక ఇదే అంశంకి సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ చందు ఫోన్ లో అందిస్తారు. చందు, గుడ్ ఈవినింగ్. ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది, అప్డేట్స్ ఏంటి? అంగీకారం చెప్పింది. ఉద్యోగులు ఇద్దరు పరస్పర అవగాహనతో ముందుకు వస్తే బదిలీకి అవకాశం కల్పిస్తామని చెప్పినట్టు తెలుస్తుంది. ఉద్యోగుల విజ్ఞప్తులను పరిశీలించాలని సీఎం కేసీఆర్ కూడా సూచించాడు తెలుస్తుంది. భార్యాభర్తల కేసులను తక్షణం పరిష్కరించాలని కూడా సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేసినట్టుగా కూడా మనకు సమాచారం ఉంటుంది. మరోవైపు బదిలీలకు సంబంధించి రేపు ఎల్లుండి ఉత్తర్వులు, అధికారికంగా ఉత్తర్వులు కూడా వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా చూసినట్టయితే ఈ రోజు ఉద్యోగుల జోనల విభజనలు పరస్పర బదిలీలకు సంబంధించి భార్యాభర్తల కేసులకు అవకాశం ఇచ్చి బదిలీ చేపట్టాలంటూ కూడా ఇలా టీఎన్జీఓ నేతలు సిఎస్ సోమేష్ కుమార్ ను కూడా కలిశారు. ఉద్యోగులకు మేలు జరిగేలా కూడా మేము నిర్ణయం తీసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. అది ఇప్పటికే ప్రభుత్వం లోకల్ క్యాడర్ ఉద్యోగుల విభజన సంబంధించి 317 జీవోను కూడా విడుదల చేసింది. జిల్లా మల్టీ జోనల్ ఉద్యోగుల విభజన ఆప్షన్ల ప్రక్రియ ద్వారా కూడా చేపట్టడం జరిగింది. అంటే ముఖ్యంగా భార్యాభర్తల కేసులు, పరస్పర బదిలీ కేసులు, సీనియర్ జూనియర్ ఉద్యోగుల విభజన సంబంధించి జరిగిన పొరపాట్లను పరిష్కరించాలంటూ కూడా ఈరోజు టీఎన్జీఓ నేతలు చెప్పిన నేపథ్యంలోనే ఈ యొక్క కీలక నిర్ణయం సీఎం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి 2-3 రోజుల్లోనే ఉత్తర్వులు వెలువడే అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్స్ ఫర్ అప్డేట్ చందు.